వైద్యులకు చాలా ప్రముఖ స్థానం ఉన్నది. వైద్యులకు మన పృచకుల్లో కూడా ఒక వైద్యుడు ఉన్నాడు, రజనీకాంత్ గారు. చాలా ప్రాధాన్యత ఉంది. అయితే మన వైద్యు నారాయణ హరి అని మనం చెప్పుకుంటాం. అంటే విమర్శ కాదు, జనరల్గా ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే వైద్యు నారాయణ హరి హరి అన్న పరిస్థితి ఉంది కదా, దీని మీద ఆశువుగా మీరు పద్యం చెప్పాలని చెప్పవచ్చు. వైద్యుడు నారాయణుడు, వైద్యుండే ప్రాణములను పరిపరిలాగున్, వైద్యునకు సాటి వచ్చునే వైద్యుండన విష్ణువగును, వైద్యుండన విష్ణువగును. పరమ మహర్షి వైద్యుడంటే విష్ణువు, ఆయన వైద్యుడే నారాయణుడు. ఆ వైద్యుడే తేడా వస్తే, ఎందుకంటే విష్ణుమూర్తి చంపగలడు, ప్రాణము పోయగలడు, అందుకని అనమాట రెండో పాదంలో చెప్పింది వైద్యుండే లాగుకొనుడు ప్రాణములు. ఇది తెలుసుకుంటే వైద్యుడు ఏదైనా చేయగలుగుతాడు. ఏమంటే భగవంతుడు తలుచుకుంటే పుట్టించగలడు, చంపగలడు, ఏదైనా చేయగలడు, పోషించగలడు. వైద్యులు కూడా అంతే, మరి సమయ సందర్భాలు కూడా చేస్తారు, వాళ్ళ చేతిలో కూడా మొత్తవరకు ఉంటుంది.